Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం దేవినేని ఉమా వైసీపీపై రెచ్చిపోయి చివరికి ఇలా. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ జనసేన విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో చోటు దక్కని నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిని స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పోటాపోటీగా మారిన నియోజకవర్గాలలో రేసులో ఉన్న నేతల్ని కూడా పిలిపించి తగిన క్లారిటీ ఇచ్చి పంపుతున్నారు. ఇందులో భాగంగా మైలవరం సీటు ఆశిస్తున్న వసంత కృష్ణ ప్రసాద్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు దేవినేని ఉమాను నేరుగా పిలిపించి చర్చించారు. ప్రస్తుతం మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీలో క్లారిటీ లభిస్తే రాజీనామా ప్రకటన చేయాలని వేచి చూశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మైలవరం సీటుపై వసంతతో చర్చించిన చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చేశారు. నియోజకవర్గంలో పనిచేసుకోవాలని చంద్రబాబు చెప్పేసినట్లు వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. దీంతో మైలవరం సీటుపై క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో మైలవరం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఈసారి నిరాశ తప్పడం లేదు. మైలవరం సీటును వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించడమే న్యాయమని చంద్రబాబు ఆయనకు చెప్పేసినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమతో భేటీ అయిన చంద్రబాబు ఇందులో వసంతకు మైలవరం ఇస్తున్నామని, ఇతర సీట్లలోనూ ఇప్పటికిప్పుడు కేటాయించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు భేటీ తరువాత బయటకు వచ్చిన దేవినేని ఉమ నిరాశగా కనిపించారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని, ఆయన మాటే తనకు శిరోధార్యమని దేవినేని ఉమ స్పష్టం చేశారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ ఐదేళ్లుగా పూర్తి స్థాయిలో పనిచేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో 2 సార్లు గెలిచిన మైలవరం సీటులో కానీ మరో సీటులో కానీ దేవినేని ఉమను అభ్యర్థిగా చంద్రబాబు పరిగణలోనికి తీసుకోలేదు. అయితే టీడీపీ అధికారులకు వస్తే ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.